ఐఏఎస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చూస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి 1 నెల రోజులలోపు వస్తుందని వివరించారు. ఐఏఎస్ సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఫేక్ ఆరోపణ చేసేవారు మానుకోవాలని సూచించారు. సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఈ సంస్థతో సంబంధం లేదని వివరించారు. సంవత్సరం చేస్తున్న ఆరోపణ మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ సంస్థ రాజమండ్రి ఇన్ఛార్జి చింతపల్లి గౌతమ్, అప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్, ఆయన ఒక ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్నవాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు వ్యూస్ కోసం, వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు పబ్లిక్ తాలూకా లాభం కోసం చేయట్లేదండి. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉన్న ఇప్పుడు మీరు ఉన్నారంటే మీడియా పీపుల్ ఉన్నారంటే ఎక్కడైనా మంచి ఉంది అంటే చెప్తారు, చెడు జరిగినా చెప్తారు. కానీ ఇక్కడ మేము చేసిన చెడు లేదు, మంచి ఉంది. కాబట్టి మీరు వచ్చారు, మీరు తీసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ ఇంకా ఒక 5 ఇయర్స్ ప్లాన్తో రన్ అవుతుందండి. కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు అందరూ. రాజమండ్రిలో కూడా ఆఫీస్ వస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాం అండి. నమస్తే అండి. మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ అంటే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి అక్కడ 100 రూపాయలు రోజు పాకెట్ మనీ, అలాగే హౌస్ వైఫ్ అనుకోండి అక్కడ 200 రూపాయలు కూరగాయ ఖర్చులు, అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలాగా ఇంచుమించుగా 390 నెంబర్స్ నా టీం అయ్యారండి టోటల్గానా. ఓన్లీ 3 మంత్స్లో 3 నెలల్లో నేను ఈ యొక్క సిస్టమ్ చేశానండి. ఈ సిస్టమ్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే 10 మందికి మనం ఉపాధి కల్పించి ఈ సిస్టమ్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ క్లియర్గా. ఇంచుమించుగా ఒక 3 మంత్స్లోనే నాకు ఒక 2 లాక్స్ సంపాదించాను సార్. దీనిలో 2 లక్షల రూపాయలు వచ్చిందండి. ఎవరు ఇస్తారు సార్ ఇవన్నీ 2 లాక్స్ అంటేనే? అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు వర్క్ చేసుకుంటారు. డైలీ పావు గంట గంట వర్క్ చేసుకుంటారు, సంపాదించుకున్నారు అందరం. అందువల్ల ఏంటంటే ఇది 10 మందికి ఉపయోగపడేది కాబట్టి నేను ఖండించిన ఇవాళ వచ్చాను సార్. కాదంటే అభియోగాలు వచ్చినాయంటే సార్ ఫేక్. వాళ్ళు ముసుగులు పెట్టుకుని మాస్కులు పెట్టుకుని చేస్తే అదేంటంటే కొంతవరకు నిరుత్సాహపరచచ్చు కానీ ఆపలేదండి దాన్ని. ఎందుకంటే కంపెనీని మాత్రం ఆపలేదు. కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉంది, పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తుంది మాకు. మేము చేసిన వరకు మాకు డబ్బులు ఇస్తుంది. అలాంటప్పుడు ఇంక మనకు మాకు భయం ఏముందండి, త్వరలో రాజమండ్రిలో ఆఫీస్ కూడా నా ద్వారా రాబోతుందండి. ఆఫీస్ శాంక్షన్ చేశారు మేడం కూడా నాకు. త్వరలో మీకు రాజమండ్రి స్టార్ట్ అవుతుంది ఆఫీస్ కూడా అండి. నా పేరు అప్పల స్వామి అండి. ఆర్యపురం రాజమండ్రి అండి. ఆర్యపురం మాది. ఈ ఐఏఎస్ అనేది ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అండి. ఈ కంపెనీ పేరు ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీసెస్. ఈ కంపెనీ లండన్లో 2013లో పెట్టారు సార్. 2013 నుంచి కూడా ఈ కంపెనీ రన్ అవుతుంది. అయితే 2019లో ఈ తాలూకా యూట్యూబ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్లో మనం కొన్ని లైక్లు మన కంపెనీ ఇస్తుంది. ఆ లైక్లు చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల, ఆ స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయడం వల్ల కంపెనీ మనకి డబ్బులు ఇస్తుందండి. అయితే దీని ద్వారా ఈరోజు నా తాలూకా మొత్తం ఇండియాలో 20 లక్షల మంది అన్ఎంప్లాయ్స్ ఎంప్లాయీస్గా మారారండి. మన ఆంధ్రాలో సుమారు 55,000 మంది అన్ఎంప్లాయ్స్ ఎంప్లాయీస్గా మారారండి. ఇందులో గృహిణులు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు, తక్కువ ఆదాయాలు కూడా చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్కమ్ బాగా సంపాదిస్తున్నారండి. ఇది ఓన్లీ యూట్యూబ్ వర్క్ అండి. ఇది ఎక్కడ కూడా మనం ఇక్కడ చీటింగ్ కానీ మోసం కానీ ఏమీ ఉండదండి. ఇక్కడ వాళ్ళు 1 నెల రిజిస్ట్రేషన్ పే చేస్తారు, మేము 1 ఇయర్ ఇస్తామండి వాళ్ళకి. అయితే అది కూడా ఏంటంటే మొబైల్లో డైలీ వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే డబ్బులు రావు.
అంటే మనకు కంపెనీ పని ఇస్తుంది, డబ్బులు ఇస్తుందండి. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏమి కూడా తీసుకోదు. 1 మంత్ 30 డేస్లో వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఇంకా 11 మంత్స్ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ఆర్గనైజేషన్ మీద కొంతమంది కొన్ని దుమారం లేపి ఇది చెడ్డ కంపెనీ, పెద్దల్ని మోసం చేస్తుందని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని విషయం అంటే కంపెనీ కోసం ఎవరికీ తెలియదు సార్. ఈరోజు మన ఇండియాలో నేను వైజాగ్ నుంచి వచ్చాను, విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టామండి. నేను ఆఫీస్ పెట్టిన తర్వాత సుమారు ఇప్పుడు ఇండియాలో 19 బ్రాంచ్స్ ఉన్నాయి. 19 బ్రాంచ్స్ కూడా పెర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి ఇక్కడ మనకి మన పబ్లిక్ని మోసం చేస్తామంటే వాళ్ళే కాదు, మేమే ఊరుకోమండి. ఎందుకంటే మన వాళ్ళు మనం మోసపోతారంటే మనం ఎందుకు చేస్తామండి? అందరం కూడా బాగుంది, లైఫ్ బాగుంది, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి మనం ఇందులో చేస్తున్నాము. అలాగే ఈరోజు నా టీం ద్వారా మన రాజమండ్రిలో కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్ టీం తయారైంది. సుమారు 100 మంది వరకు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైము ఇక్కడ చారిటీ చేసామండి. చారిటీ కంపెనీ కూడా చారిటీ పేద పీపుల్కి, తర్వాత హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలంటే మా కంపెనీ ముందుంటుందండి. ఆ విధంగా కంపెనీ 3 లక్షలు ఇస్తే మన గౌతమ్ గారికి ఆయన ఇక్కడ చారిటీ చేయడం జరిగింది. ఆ చారిటీకి మన లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీనివాస గారు వచ్చారు. ఆయన కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఆయన కూడా మంచి స్పీచ్ ఇచ్చారండి. అయితే చాలామంది దాన్ని ఆయన ఎప్పుడైతే కొంత ఒక అతను యూట్యూబ్ తీసి పెట్టడం వల్ల ఆయన మాకు అడగడం జరిగింది, మరి మీ నాకు నన్ను ఎందుకు మీరు ఇంత ఇన్వాల్వ్ చేశారని. అయితే యాక్చువల్గా ఆయన చేసేది ఏంటంటే ఆ చారిటీ కోసం చెప్పారండి. ఆయనకి ఐఎస్కి సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, మేము ఇండివిజువల్గా చేస్తున్నాం, దానికి మాకు చారిటీ కాబట్టి ఆయన వచ్చి హెల్ప్ చేశారండి. బట్ ఇందులో ఆయన ఒక మెంబర్ కాదు, ఆయనకే దీనికి సంబంధమే లేదు. మేము ఐఏఎస్ ఎంప్లాయీస్గా మేము పర్ఫెక్ట్గా పనిచేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసి ప్రతి అన్ఎంప్లాయ్ని ఎంప్లాయ్మెంట్ చేయడమే మా ఉద్దేశం అండి. అలాగే మన దగ్గర మన కట్టే వ్యక్తి దగ్గర కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి. 2,100, 5,500, 18,300 3 మూడు ప్లాన్స్ ఉంటాయండి. 3 ప్లాన్స్లో కూడా 2,100 కడితే వాళ్ళకి డైలీ 75 రూపాయలు వస్తుంది, 1 ఇయర్ వస్తుందండి. అంటే 1 మంత్లో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే 5,500 కూడా సేమ్, 1 మంత్ కడతారు, 1 ఇయర్ ఇస్తాం. 18,000 కూడా 1 మంత్ కడితే 1 ఇయర్ ఇస్తాం. వాళ్ళు 1 మంత్ కట్టిన తర్వాత వాళ్ళు మానేసిన వాళ్ళు రిజైన్ చేస్తే మళ్ళీ ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తామండి. అంటే అంత పర్ఫెక్ట్గా కంపెనీ రన్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి మీరు కూడా బాగా ప్రచురిస్తే ఇంకా ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్స్ అందరూ కూడా ఎంప్లాయ్ చేసి ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని మా ఉద్దేశం అండి. కాబట్టి ఐఎస్ కంపెనీ కోసం ప్రతి ఒక్కరు కూడా బాగా విని దీనికోసం తెలుసుకొని చేయండి. లేనిపోయిన అపోహలు పడవద్దు. ఈ కంపెనీ చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. రాజమండ్రి కూడా త్వరలో బ్రాంచ్ వస్తుంది. ఈ బ్రాంచ్కి కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి మీకు సెలబ్రేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. జిల్లాలో ఐఏఎస్ కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం సార్ ఇక్కడ లేదు, వైజాగ్లో ఉంది సార్. వైజాగ్లో ఎక్కడ ఉంది? విశాఖపట్నం మురళీనగర్లో ఉందండి. మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందండి? ఉందండి, లైసెన్స్ నెంబర్ కూడా ఉంది. ఉందండి. మరి మొన్న వచ్చిన ఒక సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు జరిగినాయి, దాని మీద మీరు వివరణించారు. ఈ ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్? ఈ విషయాన్ని అక్కడ కూడా ఖండిస్తారా? విశాఖపట్నం ఖండిస్తాం సార్, అక్కడ కూడా ఖండిస్తాం సార్, ఏం ప్రాబ్లం లేదు. మీరు చారిటీ అన్నారు కదా, రాబోయే రోజులు ఇది ఏ విధంగా చారిటీ చేయబోతుంది సమాజానికి? పూర్ పీపుల్కి చేస్తాం సార్, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, ఓల్డ్ పీపుల్కి, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ప్రతి ఏరియాలో కూడా జరుగుతుంది. ఆల్రెడీ వైజాగ్లో చేసాం, మీరు తగరపసలో చేసాం, మిగతా ఏరియాలో కూడా చేస్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడ మనకి బడ్జెట్ని బట్టి కంపెనీ ఇస్తే కంపల్సరీ చేస్తామండి. నా పేరు అప్పల్ రెడ్డి, డైరెక్టర్, ఆఫీస్ డైరెక్టర్ చెప్పారు. ఇదంతా ఏమి కాదు, మా ఆఫీస్ డైరెక్టర్ అప్పల్ రెడ్డి సార్ చెప్పారు ఇప్పుడు. సో మా ఎమ్మెల్యే అన్నయ్యని ఒకసారి దీని మొత్తం వస్తా పరిగణ తీసుకురాకండి. అన్నయ్య జోలికి వస్తే మాత్రం మేము ఊరుకాము. ఒక అన్నయ్యకి కార్యకర్త చెప్తున్నాను నేను. ఇంకోసారి ఇటువంటి రోమర్స్, ఒక ఇటువంటి ఫేక్ వీడియోస్ ఐఎస్ నుంచి ఫేక్ చెప్పినా సరే ఎవరిని ఊరుకాము, సహించేది లేదు. ఓకేనా? నా కోసం, నా మాటకు వచ్చిన అన్నయ్య కోసం మీరు అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ వీడియోస్ కోసం, మీ లైకుల కోసమో, మీ సబ్స్క్రైబ్ కోసమో ఎంతంత రియాక్ట్ అవుతున్నారు? ఇంకోసారి ఆదిటి అన్న తీసుకొస్తే ఈ టాపిక్ తీసుకొస్తే మాత్రం ఊరుకాము. ఐఎస్ అనేది ఫేక్ కాదు, జెన్యూను. మేము సంపాదించాము, మేము అందరం ఎదుగుతున్నాము, మీ డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉన్నాం మేము. ఐఎస్ గారు ఫోర్స్ చేయదు, కంపెనీ తెలుసుకుని మాట్లాడండి, అర్థమవుతుందా? మేము బాగున్నాం కాబట్టి ఈరోజు, మేము ఈరోజు సంపాదించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపాధి ఇస్తున్నాము. అంతేగాని మేము డబ్బులు కట్టేసి పారిపోవట్లేదు, ఎత్తేట్లే మేము అంతనం. కంపెనీ నమ్మండి, మీ ఫోర్స్ చేసే, మీ ఫోర్స్ అనేది చేయదు కంపెనీ. ఇష్టపడితే జాన్లండి, ఇటువంటి స్ప్రెడ్ చేయొద్దు రోమర్స్ అనేది. ప్లీజ్, థ్యాంక్ యూ. ఫేక్ వీడియోస్ అసలు పెట్టద్దు, ప్లీజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ వీడియోస్ పెట్టద్దు. నా పేరు చింతపల్లి గౌతమ్, ఫార్మర్ సూపర్వైజర్, ఐఎస్ అండి నేను. థ్యాంక్ యూ సార్.